कर्नूल जिल्ला नंद्याल बीजेपी पार्लमेंट अध्यक्षुडु बुड्डा श्रीकांत रेड्डी मरोसारी देवालयं दग्गर हलचल चेशाडु। गत कोन्नि रोजुल क्रिंदट कोविड निबंधनलु उल्लंघिंचि महानंदी पुण्यक्षेत्रंलोनि गर्भगुडिलोकि दौर्जन्यंगा लोपलिकि वेल्लिन बुड्डा श्रीकांत रेड्डी मरोकसारि कर्नूल जिल्ला कोत्तपल्लि मंडलं सत्तनदी संगमेश्वरं तुंगभद्र पुष्कर घाट वद्द हलचल चेसि पोलीसुलपै विरुचुकुपड्डाडु। करोना నేపథ్యంలో తుంగభద్ర పుష్కర ఘాట్ కు వచ్చే భక్తులు ఎవ్వరూ కూడా స్నానాలు ఆచరించకూడదని అధికారులు నిబంధనలు పెట్టిన నేపథ్యంలో అక్కడికి చేరుకున్న బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అధికారులపై పోలీసులపై చిందులు వేశాడు। వైసీపీ నాయకులు పాదయాత్రలు భారీ బైరంగ సభలు పెట్టుకున్నప్పుడు కాంద్రానికి కరోనా ఈ తుంగభద్ర నదిలో స్నానాలు చేస్తే వస్తుందా అంటూ నేను స్నానం ఆచరించి తీర్తానంటూ ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ అక్కడున్నటువంటి భక్తులను సైతం తనతో పాటు తీసుకువెళ్లి నదిలో స్నానాలు చేశారు। అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అతన్ని అడ్డు కునే సాహసం చేయలేక చూస్తూ ఉండిపోయారు। మేము కొట్టాలి కొట్టాలో కొట్టాలి మేము కొట్టాలమో మా నాయం ఏంటని మేము కొట్టాలి మా కొట్టాలి కొట్టు నాయం అని మాట పెట్టుకోవాలి మాట పెట్టుకోవాలి మాట పెట్టుకోండి ఎందుకు మాట్లాడతా నాకరా నాకు డాక్టర్ లేదు ఓటు మాట్లాడతా ఆ మళ్ళా निबंधन को निबंधन पाटिस्ट निबंधन उन्या మైటో చెప్పండి ఆ నిబంధనలు ప్రకారం చేద్దాం కోవిడ్ నిబంధనలు ఒక్కటి కూడా ఉల్లంఘించి మామి చేసి పెట్టండి తుంగభద్ర పడి ఒంగోలు నుంచి వచ్చారండి మునగవుతే మునగదే ఎట్టేది అవునా మునగలు ఏం కావాలండి పోతారు పోతారు ఏం కావాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకూడదు కరోనా ఉంది కాబట్టి నా నిబంధనలు ఏం నిబంధనలు ఉన్నాయన్నా మునుగుతే ఏం తప్పేనా సంప్రదాయం ప్రకారం నేను మునుగుతాను దూరం దూరంగా దూరం దూరం మీద కదా దూరం దూరం మీద ఉన్నాయి దూరం కరోనా నిబంధనలు పాటించండి బాగుండగా బాగుండగా ఏం కాదు మునుగుగా మునుగుగా తుంగభద్ర పుష్కరుడు చేర్తమె స్నానం ఆచరించకుండా అడ్డుపడుకుంటున్న ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వము ఈ పుష్కరాలను జగన్ పుష్కరాలుగా చేసింది। వాళ్ళకు అనుగుణంగా ముహూర్తాలు పెట్టుకోవడము పూజలు చేసుకోవడము ప్రజల్ని లోపలికి ఎంటర్ కాకుండా స్నానం చేయకుండా కట్టడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య। మేము ఖచ్చితంగా ఈ రోజు స్నానం ఆచరించడానికి వచ్చాము చేశాము ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు। ఇది ఒక డ్రామా ప్రజల్ని తమ ధర్మం నుంచి తప్పుదో పట్టేయడానికి ఎవ్వరు వచ్చి ఇక్కడ స్నానం చేయకుండా ఉండడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పెద్ద నాటకము తమ తప్పులు బయటపడతాయని చెప్పేసో తమ కాంట్రాక్ట్ ఇప్పటికి ఇంకా రోడ్లు వేస్తూనే ఉన్నారు పుష్కర పనులు ఇంకా మొదలు కావలేదు అడవిలో పర్మిషన్ లేకుండా కూడా రోడ్లు వేస్తా ఉన్నారు అదే కొల్లంబాట దగ్గరికి రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారు రకరకాలుగా ఇది ఒక రకమైన హైను ధర్మం మీద దాడి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ జగన్ పుష్కరాలు ఇవి।